ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కేజీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాళ యాదయ్య ఆధ్వర్యంలో మంత్రి సవితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం రెట్టింపు చేయాలని ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కష్టపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాములు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రరావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరణ రెడ్డి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, చేవెళ్ల మండల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మీరు బాగా చేస్తున్నారు, ఇంకా కొంత బాగా చేయాలని వచ్చిందని ఈరోజు మీ శాసనసభలో ఒక్కొక్క మండలికి డిమాండ్ చేస్తున్నారు. 8,000 పెట్టినారు కానీ 10,000 అయినా కూడా తప్పే, 10,000 ప్రతి మండలికి 10,000 చేయండి చాలు. ఎమ్మెల్యే గారు అనుకున్న టార్గెట్ రీచ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇచ్చిన టైం ఏ టైం అయితే ఇచ్చినామో ఆ టైంలో బుక్స్ అందించే ప్రయత్నం చేయండి. గతంలో కూడా మొన్న వైఎస్ఆర్ చేసినప్పుడు ఉదాహరణ చిన్నగా మహేశ్వరంలో 84,000 చేసినాం, కానీ ఆన్లైన్ లెక్కించడానికి 72,000 లెక్కించున్నాం. కానీ ఆ మిగతా 12,000 లోపల ఉన్న పర్సన్స్ ఇక్కడ చనిపోతే వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ అందించలేకపోయినాం. కాబట్టి విత్ ఇన్ ద టైంలో దయచేసి ఇచ్చేస్తే, వెనక దనక నేను చేసి ఇచ్చేస్తే ఎమ్మెల్యే గారికి ఈజీగా ఉంటుంది. మీరు చేయించిన వాళ్ళకి కూడా రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఇక సంక్షేమ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పారు, కానీ ఇక పూర్వ ముఖ్యమంత్రి ఉత్తమ నాయకుడుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి పడ్డ తపన అందరికీ తెలుసు. దానిలో ప్రత్యక్ష నేను ఒక విషయం గుర్తు చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించమని ఆ రోజు నిరాహార దీక్ష చేస్తూ నీమ్స్ లో జాయిన్ అయినారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉత్తమ నాయకుడు. అయితే ఎవరు అందరం మేము మాట్లాడిన సందర్భంలో ప్రభుత్వం నుండి నేను కూడా వెళ్ళాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఆ రోజు కేసీఆర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు నిజంగా మొహమంతా బిగ్గిపోయి అట్లా బెడ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, నాకు ఏముందమ్మా తెలంగాణ వస్తే చాలు, ఈ ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అన్నారు. నిజంగా ఒక కమిట్మెంట్ అలా చూస్తున్నారు. మొన్న మాట్లాడుతున్నప్పుడు మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తే చాలు అని ఒకటి అనుకున్నాను, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మళ్ళీ మనం రాజకీయ పార్టీగా అధికారం తీసుకోకపోతే మనం అనుకున్న ఆకాంక్ష నెరవేరదే మన ఆలోచనతోనే ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఒక దశ దిశ తీసుకొని ముందుకు పోతున్నాం. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దామంటే దాని వెనకాల ఎంత కృషి ఉంది. ఈ రోజు రేపు వచ్చిన పార్టీలో ఉన్న కొంతమంది మాట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. నిజంగానే ఇన్ని మాటలు కూడా సీఎం కేసీఆర్ కు బంజారాలంటే అపారమైన గౌరవం అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తారక్ రామ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో సేవా హాల్ 282వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలని కొనియాడారు, గిరిజనులకు మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కవిత తెలిపారు. ఇక్కడ చేస్తున్నటువంటి హోమంలో నేను మా స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు పాల్గొనడం మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సేవాలాల్ గారి పట్ల, బంజారా జాతి పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను ప్రకటించుకుంటూ సేవాలాల్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ప్రారంభమైంది. ప్రతి ఏటా 1,00,000 రూపాయలు సేవాలాల్ జయంతి కోసం ప్రకటించడం, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బంజారా జాతరలు ఏవైతే
అది నాగోబ జాతర కావచ్చు మరి ఆదిలాబాద్ లో జరిగేటటువంటి అనేకమైనటువంటి జాతరలకు మద్దతుగా ఇంకొక కోటి రూపాయలు కూడా ఇవాల్నే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది బంజారాల పట్ల ఉన్నటువంటి ప్రేమను ముఖ్యమంత్రి గారు చాటుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ అమౌంట్ ని రిలీజ్ చేయడం జరుగుతా ఉన్నది దాంతోని ప్రతి జిల్లాలో కూడా చాలా ఘనంగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని మరి మేము నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా యావత్ సమాజాన్ని కూడా కోరేది ఒకటే సేవాలాల్ గారు ఏవైతే చెప్పినారో ప్రేమ ధర్మం సేవ చేసుకుంటూనే సమాజాన్ని మనందరం కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి సూత్రాలను గుర్తుపెట్టుకొని తెలంగాణ సమాజాన్ని ఒక సువ మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభిస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదర్ల మనోహర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా లేదన్నారు వాలంటీర్లను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నోటిఫికేషన్పై ఎస్సీసీ మరోసారి ఆలోచించాలని నాదర్ల మనోహర్ డిమాండ్ చేశారు కరోనా పరిస్థితుల్లో ఈసీ తీసుకునే నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు సమర్థించాయని తెలిపారు ఆనాడు వైసీపీ నేతలు చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారని నాదర్ల మనోహర్ తెలిపారు కోవిడ్ పరిస్థితులు వీటికి అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పక్షాలందరం కూడా స్వాగతించాం కానీ దాదాపు సంవత్సరం తర్వాత ఇన్ని రోజుల్లో జరుగుతున్న ప్రక్రియ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ క్షేత్ర స్థాయిలో అనేక దౌర్జన్యాలకు పాల్పడింది అభ్యర్థులను మభ్య పెట్టారు ఓటర్లను మభ్య పెట్టారు చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు విత్డ్రాల్ చేయమని బెదిరించారు వీటన్నిటిని మనం మర్చిపోయి సంవత్సరం తర్వాత ఆగిన చోటే మరీ మరొకసారి మనం ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందనే నమ్మకం మాలో కనపడడం లేదు జనసేన పార్టీ తరఫు నుంచి మేము వినిపించేది ఏంటంటే దయచేసి దీన్ని పునరాలోచించండి ఇది అవసరం ప్రజాస్వామ్యం నిలబెట్టాలనుకున్నప్పుడు పార్టీ పరంగా సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికని మరొకసారి మీకున్న వెసులుబాటుతోటి మీకున్న చట్టాలని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని అందరికీ సమానంగా అవకాశం కల్పించే విధంగా ఈ ప్రక్రియని మరొకసారి ప్రారంభించాలని మేము భావిస్తున్నాం తప్పకుండా సామాన్యుడికి ధైర్యం నింపేటట్టు అభ్యర్థికి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి అండగా ఉండేటట్టు మా వంతు మేము కృషి చేసి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని విజయవంతం చేయాలనే ప్రయత్నంలో మేము ఉన్నాం సో జనసేన పార్టీ తరఫున నిలబడే ప్రతి అభ్యర్థికి ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈరోజు కోరేది ఏంటంటే ఎస్సీసీ ఈ ఆర్డర్ని మరొకసారి పునఃపరిశీలించాలి ఎక్కడ ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది అదే చదువుల దీపం ఒక తరానికి వెలుగునిస్తుంది ఆదిలాబాద్ జిల్లా కస్తూరిబా గాంధీ బోధ్ బాలికల విద్యాలయం నూతన భవనంలో అసంపూర్తిగా నిర్మితమైన తరగతి గదులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు సమాచారం తెలుసుకున్న నేరడిగొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ జాదవ్ బలరాం సమస్యపై స్పందించారు బోర్డులు మార్కర్లను అందించి విద్యార్థుల సమస్యను తీర్చారు ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి బలరాంను విద్యార్థులు ఉపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం బోధ్ మండల అధ్యక్షుడు సోలాంకి సాయి కిరణ్ అధ్యాపకుడు ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందులో బోర్డ్స్ లేక ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని తెలుసుకున్న బలరాం సార్ ఇక్కడ గవర్నమెంట్ నేరడగొండ జూనియర్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నారు సార్ మా సమస్యని అతి త్వరలో తీర్చిలు సార్ మాకు కావాల్సిన బోర్డ్స్ అందజేశారు ఇది చాలా సంతోషకరం సార్ దానికి చాలా ధన్యవాదాలు మా కాలేజ్ పిల్లలందరూ తరఫున మా తరఫున చాలా సంతోషం సార్ కేజీబీ బోర్డ్ స్కూల్లో మన కొత్త రూమ్లలో బోర్డ్స్ చాక్ బోర్డ్స్ లేవని మనకు కొందరు చెప్పడం జరిగింది పిల్లల చదువు నిమిత్తం అది అత్యవసరం కాబట్టి అన్ని అవసరాలలో మనకు పిల్లలకు చదువు చెప్పే బోర్డ్ లేకుంటే మనం ఎంత చెప్పినా పిల్లలకు నోట్స్ ఇవ్వలేము కాబట్టి ఆ సమస్య తెలిసిన వెంటనే నేను ఈ బోర్డ్స్ని తీసుకొచ్చి ఆదిలాబాద్లో కొనుక్కొని తీసుకొచ్చి మీరు బాగా చదవాలి ఈ బోర్డ్స్ని బాగా యూజ్ చేసుకోవాలి నేను ఇచ్చింది మీకు ప్రయోజకంగా ఉండాలి దాని కొరకే స్పందించి మన అందరికీ ఒక మూడు బోర్డు నాలుగు బోర్డులు అన్నారు ఇంకో బోర్డు కూడా వచ్చేస్తాయి ఈవినింగ్ దాకా ఈ నాలుగు బోర్డులతో అన్ని రూళ్ళలో పెట్టేసి బాగా చదువుకొని మంచి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఘన విజయాన్ని సాధించారు సర్పంచ్గా గెలిచిన శివచంద్రారెడ్డిని భారీ ర్యాలీ నిర్వహించారు బాణాసంచ కాల్చుతూ సందడి చేశారు పంచాయతీ అభివృద్ధికి అన్ని విధాలా ముందుంటారని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు బంగారు రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Thank you.
అక్షయ గోల్డ్ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అడిగితే బాధితులను అరెస్ట్ చేస్తారని ఆయన మండిపడ్డారు. 15,94,000 మంది 385 కోట్ల డిపాజిట్ చేశారని అన్నారు. అక్షయ గోల్డ్ బాధితులకు జనసేన అండగా ఉంటుందన్నారు. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇప్పుడైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఒక తపనతోటి కోరికతోటి మన ఈరోజు కలవడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. చాలా స్పష్టంగా కనబడుతోంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంస్థలు ఈ విధంగా ఆర్థిక నేరాలకు పాల్పడి పేద మధ్యతరగతి కుటుంబాలకి అపార నష్టం కలిగించినాయి. ఇది చాలా అన్యాయం. ఎన్నికలు రాకుండా ముందు ఓట్ల సందర్భంలో ఒక మాట చెప్తారు, ప్రభుత్వంలో వచ్చినాక ఒక మాట చెప్తారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అప్పుడు వీళ్ళు కలిసి ఈ సమస్య గురించి పరిష్కారం చేయమని ఆయన కోరగా మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే మీకు న్యాయం జరుగుతుందనే హామీ ఇవ్వడం జరిగింది. తదనంతరం వీళ్ళు పాపం ఆయన్ని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి మరొకసారి రిప్రజెంటేషన్ ఇద్దామని వాళ్ళు ప్రయత్నిస్తే రెండు సందర్భాల్లో కూడా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇటువంటి పరిపాలన కొనసాగుతున్నప్పుడు మనందరం కూడా ఒక బాధ్యతగా రాజకీయ నాయకులు కేవలం ఏదో మాటల కోసమే కాదు ఎన్నికలప్పుడు కాదు చిన్న తర ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజూరు మండలం లంబాడిగూడ పంచాయతీలో సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంజారా సమాజ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని దేశంలోని అన్ని తాండాల్లో పర్యటించి ధర్మ ప్రచారం చేశారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భక్తి సన్మార్గంలో నడవాలని తెలిపారు. వారి సాంస్కృతి సాంప్రదాయం ప్రకారం భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వసంత నాయక్, కేస్ నాయక్, శత్రు నాయక్, మంజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అడ్డ తీరి సెకండ్ అయ్యి జయ భవానీ, జయ భవానీ, సద్గురు సేవలాల్ మహారాజ్ కి జయ, రామరావు మహారాజ్ కి జయ, జయ శివాలా, జయ శివాలా, జయ శివాలా, ప్రేమ్ సింగ్ మహారాజ్ కి జయ, జయ శివాలా, జయ శివాలా, జయ భవానీ మాతా భవానీ. సేవాలాల్ జయంతిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ శివరామ్ లాల్ నాయక్ నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సేవాలాల్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివరామ్ లాల్ నాయక్
ఇసత్తా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ఆరాధ్య దైవం సంసేవలాల్ బంజారాల అభ్యున్నతికి కృషి చేశారని ప్రాంత గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేశారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, శ్రీనివాస్ బాబు, డాక్టర్లు అమీర్ బాబు, రామదాస్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. త్యాగాలను మేము స్మరించుకొని ప్రతి ఏటా ఈ మహాభోగ అనే కార్యక్రమము జరుపుతూ ఉంటాము. అదేవిధంగా ఈసారి మేము షాద్నగర్లో మా హాస్పిటల్ ఆధ్వర్యంలో జరగడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా నా మిత్రులు లక్ష్మణ్ యువసత్తా ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు అండ్ నా హెచ్పి గ్యాస్ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మిత్రులు డాక్టర్స్ కూడా హాజరు కావడం సంతోషకరమైనటువంటి విషయం. ఆ మహనీయుని స్ఫూర్తితోటి మనం కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. సమాజంలో పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలను కూడా మనం ఆదుకోవాలనే ఉద్దేశం ఒక లక్ష్యంతో డాక్టర్ శివరామ్ సార్ గారు ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఏదైతే సంత సేవలాల్ మహారాజ్ గారు ఉన్నారో ఆయన ఒక మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. ఆయన చరిత్రను చదివితే చాలా అద్భుతాలు ఉన్నాయి. ఎందుకంటే పారైనటువంటి నదిని కూడా ఆపినటువంటి వ్యక్తి, ఒక ముంత బియ్యంతో కూడా 1000 మందికి అన్నదానం చేసినటువంటి మహనీయుడు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసి అలాంటి జగదంబ మాత ఆశీస్సులు పొందినటువంటి ఆ మహనీయుడి బాటలో ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి సార్ గారు కూడా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి తెలియజేస్తూ చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగానేపల్లి పంచాయతీలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ ధర్మాచారి ప్రచారంలో పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సీఎం జగన్ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. కుప్పంలో ఉన్న 26 పంచాయతీలను గెలిపించుకుంటే ఖచ్చితంగా కుప్పంను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీమతి లక్ష్మి ఆమె గుర్తు మంచం గుర్తు. మనము వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా శ్రీ లక్ష్మి గారిని క్యాండిడేట్గా పెట్టి మీ యొక్క అమూల్యమైన ఓట్లను మంచం గుర్తుపై వేసి ఆ అమ్మాయిని అక్క ఈరోజు నేను ఈ ప్రాంతంలో మొన్న 2 సంవత్సరాల ముందు జరిగిన ప్రజల ఓటుల సహాయంతో మీరందరూ నాకు మొన్న నిలబడిన ఎన్నికల్లో చాలా ముందుకు ఇప్పటికీ పోల్చుకుంటే చాలా ఎక్కువ మంది అప్పుడు 60,000 70,000 వచ్చేది చెప్పి కుప్పం ప్రజలు మేము మీ మేలు నేను మర్చిపోలేను. సావధానంగా వింటే తర్వాత 2వసారి నిలబెట్టాల్సిన ఓడిచ్చేశారు చంద్రగిరి వాళ్ళు. తర్వాత 30 సంవత్సరాల తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములు కానీ చెప్పాలి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది. మనకేంటంటే ఈయన భారతంలో సెకండ్ లాగా తయారైపోయేసి అభివృద్ధి పథకాలు జగనన్న గారు చాలా ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో చోరీలు చేసిన గజదొంగను అరెస్ట్ చేశారు కేపీహెచ్బి పోలీసులు. మొత్తం 12 కేసుల్లో 10,20,000 విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మాధాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్
భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.